ఓకే, మీరు చూసే చార్ట్ చాలా ప్రాముఖ్యమైనది, విషయం గమనించండి. మనకి ప్రకటన గ్రంథంలో ఇవ్వబడినటువంటి ఏడు ముద్రలు, ఏడు బోరలు, ఏడు పాత్రలు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే ప్రకటన గ్రంథంలో ముందు ఏడు ముద్రలు రాయబడినాయి, తర్వాత ఏడు బోర్లు రాయబడినాయి, ఆ తర్వాత ఏడు పాత్రలు రాయబడినాయి. కానీ అవి జరిగేది మాత్రం ఒకే ఈవెంట్లో, అంటే మొదటి ముద్ర, మొదటి బోర, మొదటి పాత్ర, రెండవ ముద్ర, రెండవ బోర, రెండవ పాత్ర, అట్లాగనమాట. అండ్ మనకి అక్కడ ఆరో అధ్యాయం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకి 16వ అధ్యాయం వరకు మనకి ఆ సంఘటన అంతా మనకి కనబడుతూ ఉంటుంది. సో మనము ముద్రలను కానీ, బోరలను కానీ, పాత్రలను కానీ ఇలా అర్థం చేసుకోవాలి. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు మూడు, అట్లాగా అర్థమవుతుందండి. అవి మనకి దూరం దూరంగా రాయబడినాయి, కానీ వాటన్నింటినీ ఇట్లా పెట్టాలి, అప్పుడు మనకి సీక్వెన్స్ అర్థమవుతుంది చక్కగా. అర్థమైందండి? ఇప్పుడు 6వ అధ్యాయంలో 1 నుంచి 6 ముద్రల గురించే ఉంది, 7వ ముద్ర గురించి 6వ అధ్యాయంలో లేదు, 7వ అధ్యాయంలో కూడా లేదు. 7వ ముద్ర గురించి 8వ అధ్యాయంలో ఉంటుంది. అంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఒక ఇంటర్లూడ్ ఉంది, ఒక మధ్యలో ఒక ఇంటర్లూడ్ ఉంది. అర్థమవుతుందండి? దానిలో ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని దేవుడు చూపించాడు. అదేంటిది ఇప్పుడు చూద్దాం మనం. లెట్స్ గో. 7వ అధ్యాయం